కర్నూలు జిల్లా గని గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన 36.80 ఎకరాల వాగు పోరంబోకు భూమిని ఇతర మండలాలకు చెందిన వారికి కేటాయించడం, ఒకరి పట్టా భూముల్లో మరొకరి పేరు రాత్రి రాత్రికే ఆన్లైన్ చేయడంతో గ్రామంలో అలజడి మొదలైంది. ఈ కబ్జా తతంగమంతా గడివేముల తహసీల్దార్ కేంద్రంగా అధికారులు కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భూముల ఆక్రమణలపై నంద్యాల జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా గని గ్రామానికి చెందిన 36.80 ఎకరాల వాగు పోరంబోకు భూమిని గ్రామానికి చెందిన కొందరు రైతులు తరతరాలుగా దుక్కి దున్ని సాగు చేసుకున్నారు. ఈ భూమి తమ పేరుపై పాస్బుక్ ఇవ్వాలని సంవత్సరాల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. లాక్డౌన్ సమయంలో గ్రామానికి చెందిన వారిపై 36.80 ఎకరాల వాగు పోరంబోకు భూమి ఇతర మండలాలకు చెందిన వారికి అధికారులు ఆన్లైన్ చేశారు. తమ గ్రామానికి చెందిన భూమి తాము సాగులో ఉంటే వేరే గ్రామస్తులకు ఎలా కేటాయిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో మరొకరి పేరు ఆన్లైన్ ఎక్కించారని శంకర్ అనే రైతు వాపోయాడు. తన భూమిని ఆన్లైన్లో పరిశీలించగా విషయం బయటపడిందని చెప్పాడు. ఒకరి పట్టా భూమిలో ఇంకొకరి పేరు ఎలా ఎక్కించారని ఆయన ప్రశ్నిస్తున్నాడు. తొమ్మిది వందల పద్దెనిమిది సర్వే నెంబరు 4-74 సెంట్లు మేము సాగులో ఉన్నాం. మా నాయన మా జనాన్న జనా కానించి సార్ మాకు ఇప్పుడు ఇవ్వలో ఈ నెల గ్యాప్లో వేరే వాళ్ళ పేర్లైనా చెప్తున్నాయి ఆన్లైన్లో మాకు న్యాయం చేయాలా. నాది గని గ్రామం, అంకలగారు వెంకటేశ్వర నా పేరు. నా పొలము చేసుకు పెద్ద కబడి చేసుకుంటాము. కంది పత్తి వేసుకునే సాగు చేసుకునే 574 బి సర్వే నెంబరు ఇది వేరే వాళ్లకు ఆన్లైన్ లెక్కించినారు. నా న్యాయం నాకు చేయాలే. నా సర్వే నెంబరు పాస్బుక్ ఇచ్చినారు నాకు. నా పేరు దాసుడు పుల్లయ్య. నేను ఇక్కడ చెంచునాగమయ్య పూజారిని. ఇక్కడ ఈ పొలంలో 927x4 సర్వే నెంబర్లో దేవునికి నా 3 ఎకరాల 44 సెంట్లు ఇచ్చినారు పెద్దలు, గ్రామ పెద్దలు అందరు కలిసి. అది వేరే వాళ్ళ మీద ఆన్లైన్లో ఎక్కిందని తెలిసింది. మాకు ఈ దేవుని పూజకు ఇబ్బంది అవుతుంది, ఈ ఇబ్బంది తీర్చాలని చెప్పి కోరుకుంటున్నారు. అధికారులు మా దేవుని మాన్యము మాకు అప్పగించి దాన్ని ఆన్లైన్లో ఎక్కించే పద్ధతి చేయండి అని కోరుకుంటున్నారు. నా పేరు ప్రతాప్ రెడ్డి. కని గ్రామం, కడలు మండలము. మా గ్రామంలో గత 2 నెలల నుంచి ఈ గవర్నమెంట్ భూములు, వాగుపురం భూములు, పట్టాల్యాండ్స్, ఈ పొలాలకు సంబంధించినటువంటి సాగులు ఉన్నటువంటి రైతులకు కాకుండా వేరే రైతులకు, అంటే డబ్బు ఉన్నటువంటి పలుగుడినటువంటి రైతులు వాళ్ళ డబ్బులు పెట్టి ఈ సాగులో ఉన్న రైతులకు కాకుండా వాళ్ళ డబ్బును ఉపయోగించుకొని వాళ్ళ పాస్బుక్లు పొంది టోలించడం జరిగింది. అంతేకాకుండా 564 సర్వే నెంబరు వాగుపురం భూ ఉండవాగు, అది దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఈ వాల్మీకి కులస్తులందరూ అక్కడనే ఆ సర్వే నెంబర్ సాగు వేసుకుంటున్నారు. దాంట్లో మండుకొని బాగా 3 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టినారు. వాళ్ళ సాగులో ఉండే వాళ్ళు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది మార్లు అడుగుతున్నారు. మాకు పట్ట కావాలను, మేము ఖర్చు పెట్టుకున్నాము, చేసుకోవాలని ఇబ్బంది పడతామని చెప్తే లేదు, అది వాగుపురం భూ పట్ట ఇవ్వడానికి దూరం చెప్పి చెప్పినారు. అయినా కొందరికి ఏకసాల పట్ట ఇచ్చినారు, కొందరికి అనుభవం కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ ఆన్లైన్లో తొలగించి బాగుపురం భూ కింద చూపించి కొంతకాలం తర్వాత ఈ మధ్యనే పోయిన నెలలో జూలై నెలలో ఫస్ట్ వీక్లో అనుకుంటారు. ఊరు కానీ ఊరు, అసలు ఈ మండలంలో పేరు తెలియదు మాకు అసలు ఆ ఊరు, ఆ రైతుల పేర్లు. వాళ్ళందరికీ పట్టా భూములు పట్టాలు మంజూరు చేసి పాస్బుక్ ఇచ్చి ఖాతా నెంబర్ ఇచ్చి వీళ్ళందరూ అసలుకు సాగులో ఉండే రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. కావున పై అధికారులు స్పందించి నుంచి కొంచెం కొన్ని కంప్లైంట్స్ వచ్చింది. ఇక్కడ ల్యాండ్ రిలేటెడ్ అన్ఆథరైజ్డ్ మ్యూటేషన్స్ జరిగింది అక్కడ. సో దాని విషయంలో నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను కలెక్టర్ సార్కి, అండ్ యాక్షన్స్ కూడా తీశారు సార్. And all the people who are involved in this have been
సస్పెండెడ్ ఫర్ ద టైమ్. ఎవరెవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఎవరెవరి మీద యాక్షన్ తీసుకున్నారు? హౌ మెనీ పర్సన్స్? హౌ మెనీ ఆఫీసర్స్? ఫోర్ పర్సన్స్ అగేన్స్ట్ ద తహసీల్దార్. వి ఆర్ ఇన్ ద డిజిటల్ అసిస్టెంట్. వాట్ అబౌట్ ఫర్టిలైజర్స్? యూరియా. So that was basically an inspection related to how many stocks they are maintaining, and most we have conducted an inspection and given a report for the same.